అరెస్టుతో ప్రజాగ్రహాన్ని ఆపలేరు. పినపక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో సమస్యల గురించి పోరాడుతున్న నాయకులని ప్రశ్నిస్తే గొంతులకని అధికార మదంతో అణచివేస్తున్న తీరు విచారకరం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి మన నియోజకవర్గంలోని విశ్వరూపం చూపించి చాలా ప్రాంతాలను నీటిలో ముంచేసింది. విపత్తు జరిగి ఇన్ని రోజులవుతున్నా అధికార పార్టీ నాయకులు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చినటువంటి హామీని ఇంకా నెరవేర్చలేదు. దీనితో ఈరోజు అఖిలపక్ష పార్టీతో గోదావరి ముంపు ప్రాంతం ప్రజలతో పోరాడడానికి సిద్ధపడిన పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యని, అరెస్టుతో ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని, ప్రజా పోరాటం కొనసాగుతుందని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నాం. అరెస్టులు చేయడం అనేది యువజన కాంగ్రెస్ తరపున మేము ఖండిస్తున్నాం. మీకు మీకు ఒకటే, మేము కాంగ్రెస్ పార్టీ తరపున, యువజన కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం, మీకు వీలైనంత త్వరగా మా నాయకుణ్ణి వెంటనే విడుదల చేయాలి. ఏదైతే గోదావరి ముంపు ప్రాంత వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి తక్షణమే సీఎం కేసీఆర్ మాటలు అనడం కాదు, గారడి మాటలు ఇంకెన్ని నాళ్ళు అంటావు, వచ్చి భద్రాచలం వచ్చిపోయి 10 రోజులు అవుతుంది. ఇప్పటివరకు బాధితులకు 10,000 రూపాయలు, 1,000 రూపాయలు కూడా అందలేదు. పోయినసారి 100 కోట్లన్నో, ఈసారి 1,000 కోట్లన్నో. కాలనీలు నిర్మిస్తానన్నావు, భద్రాచలం మీద గుట్ట చూడండి, కాలనీలు నిర్మిస్తానన్నావు. భద్రాచలంలో గుట్టే లేదురా నాయన, నువ్వు ఎక్కడ కాలనీలు నిర్మిస్తావు? తక్షణమే వీళ్ళకి కరకట్ట, భద్రాచలానికి ముప్పు నుంచి కాపాడుకునేది కరకట్ట పనులు సిద్ధం చేయి. వాళ్ళందరినీ వేరే చోటకి బాధితులందరినీ వెంటనే స్థలాలు కేటాయించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి, ఏమో గుట్టం చూడమంటావు, అది చూడమంటావు, ఇది చూడమంటావు, న్యాయం చేసే వాళ్ళు, న్యాయం కోసం పోరాడే వాళ్ళని అరెస్ట్ చేస్తావు. మేము కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ తరపున దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే మా నాయకుడిని విడుదల చేయకపోతే యువజన కాంగ్రెస్ తరపున ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. మీ అందరికీ హెచ్చరిస్తున్నాం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై యువజన కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వచ్చినటువంటి గోదావరి ముప్పుకు గురైనటువంటి ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగిందని, ప్రజలకు ఏదైతే కేసీఆర్ గారు మొన్న పర్యటించి వాగ్దానాలు చేసి ప్రతి కుటుంబానికి 10,000 అందిస్తానన్నటువంటి చెప్పినటువంటి మాటలు ఎట్టిపోయాయని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరియు దానికోసం ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటు నుంచి సహాయ సహకారాలు అందట్లేదని ఒక ఆవేదనతో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు న్యాయం జరగాలనే, ఒక న్యాయం జరగాలనేటటువంటి దాని గురించి నియోజకవర్గ యువజన అధ్యక్షుడైనటువంటి పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యువజన అధ్యక్షులను మరియు ఇతర పార్టీలందరినీ ముందస్తుగా 6 గంటలకే పోలీస్ స్టేషన్ తరలించడం, దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.